రాహుల్ గాంధీ గారిని కలిసిన నిమిషంలో అంటే ఐ మీన్ చాలా మంది ఆయనతో ఒక నిమిషమైనా మాట్లాడాలనుకుంటే చాలా ట్యాంపరింగ్ వర్డ్స్ ఉంటాయి అని అంటూ ఉంటారు. సో మీ చాలా సందర్భాల్లో ఆయనతో మీట్స్ లో ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ అన్నప్పటికెళ్ళి ఎన్ఎస్ఏ నేషనల్ ప్రెసిడెంట్ కి 3 టైమ్స్ షార్ట్ లిస్ట్ అయినాను. షార్ట్ లిస్ట్ అయిన ప్రతిసారి వారితో నాకు దాదాపు 15 నుంచి 30 నిమిషాలు వన్ ఆన్ వన్ మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ రోజు కూడా వారితో మాట్లాడినప్పుడు ఐ డోంట్ ఫీల్ దట్ ఐమ్ టాకింగ్ టు ఎ లీడర్. అంటే నేనేదో రాహుల్ గాంధీ గారితో మాట్లాడుతున్నా నాకు ఎప్పుడు అనిపించదు. వారి దగ్గర వెళ్ళిపోయినప్పుడు ఫస్ట్ హీల్ మేక్ అస్ ఫీల్ కంఫర్టబుల్. అంటే లైక్ అన్ ఎల్డర్ బ్రదర్ ఎట్లయితే ఉంటాడో ఆ రకంగా మనకు ఆ ఫీలింగ్ అయితే కలిగింది వారితో. అండ్ చాలా అంటే ఇట్స్ వెరీ సింపుల్. అంటే చెప్పాలంటే ఆయనకి ఇది కావాలి ఏదో నేను ఈ పిఎం కావాలి ఏదో పది ఏది లేదు. ఆయన ఎప్పుడు కూడా ఆప్ క్యా కర్ రే కాసే ఆయ్ ఆప్కే బ్యాక్గ్రౌండ్ క్యా హే క్యా కర్నా చా రే వాట్ ఈస్ యువర్ ఐడియాలజీ హమ్ క్యా కర్ సక్తే కైసా మిల్కే కామ్ కరింగే అండ్ దట్ గివ్స్ ఒక లీడర్ ఆ రకంగా మాట్లాడడం అనేది ఆయన సిస్టమ్ చూసాం. జనరల్ లీడర్స్ అంటే ఎట్లా ఉంటారు ఏదో డిక్టేట్ చేసే టైప్ ఉంటారు. ఆయన బేసిక్గా ఆయనకున్న పెద్ద గుణం ఏంటంటే మనం చెప్పింది వింటాడు. ఓకే చాలా మంది అంటారు వినడం చెప్పి మనం చెప్పింది వింటారు. నేను ఏదైతే ఎన్ఎస్ఏ నేషనల్ ప్రెసిడెంట్ కూడా లాస్ట్ ఇంటర్వ్యూ అయినప్పుడు నేను వెళ్ళినప్పుడు నాతో మాట్లాడినప్పుడు ఆ రోజు ఏదో ఏజ్ దాని ప్రకారము నీకు అవకాశం రాదు అని చెప్పినప్పుడు వాట్ బెస్ట్ యూ కెన్ డూ బై జోబీ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ హమ్ కామ్ కరింగ్ అన్న డోంట్ వరీ సంథింగ్ బిగ్ విల్ హ్యాపెన్ టు యూ అనే ఆ లైన్ మాట్లాడు. బట్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దట్ పార్టీ ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకు ఇస్తుందని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. అండ్ రాహుల్ గాంధీ గారి సిస్టమ్ ఐడియాలజీ చాలా మంది రాహుల్ గాంధీ గారి గురించి బయట వేరే వేరే రకంగా చెప్తారు. ఈవెన్ నేను కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు ఈవెన్ ఐ హ్యాడ్ సమ్ మిస్పర్సెప్షన్స్. అంటే నేను తర్వాత వారిని కలిసినాక అసలు వ్యక్తి రేపొద్దున నిజంగా భారతదేశానికి ఒక్కసారి ప్రధానమంత్రి అయిందనుకోండి ఐ కెన్ 100% అష్యూర్ యూ ఈ సమస్యలన్నైతే పరిష్కారం అవుతాయి. మనం ఏదైతే డెవలపింగ్ కంట్రీ అంటున్నామో ఆ పదంపై ఇండియా ఇస్ అ డెవలప్డ్ కంట్రీ అనే చెప్పుకునే స్టేజ్కి అయితే ఆయన తీసుకొని వస్తారు. దట్ విజన్ హీ హాస్ అంత క్లియర్గా అయితే నేను చెప్పగలుగుతాను. బట్ ఒక కోర్ కాంగ్రెస్ వాదిగా చెప్పండి, ఎప్పుడు కూడా మనసులోకి రాలేదా అరే పక్క పార్టీ వాడు వచ్చి మన పార్టీలో సీఎం అయ్యారే? అంటే సి ఒకటి చెప్తాను, ఇప్పుడు మీరు నన్ను ఒక మాట అంగీకరిస్తాను. ఇప్పుడు నన్ను మీరు ఒక మాట అన్నారు 10 సంవత్సరాలు రాగానే ఎంతో మంది ఉన్నారు నీకు ఎమ్మెల్సీ పదవి ఎందుకు వచ్చిందని నేను దాన్ని అంగీకరిస్తాను. నన్ను నేను కూడా అనుకున్నట్టే కదా. అంటే కష్టపడినప్పుడు మనకున్న టైం పీరియడ్ మనకున్న పోస్ట్ని మనం ఏ రకంగా ఉపయోగించుకొని పార్టీకి ఎంత సేవలు అందిస్తామో దాన్ని దృష్టిలో పెట్టుకొని పదవులు వస్తాయి. ఇట్స్ నాట్ అబౌట్ ద టైం పీరియడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 సంవత్సరాలు ఉండి నేను ఏం పని చేయలేదు అనుకోండి పొద్దున్న లేచి గాంధీ భవన్ ఏ ఇష్యూ అయినా పట్టించుకోకపోతే నో యూస్. అంటే నేను ఒక బ్యాగేజ్నే, బట్ అదే నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని నేను రిజాల్వ్ చేసిన నాకు టైం పీరియడ్లో నేను రిజల్ట్ చూపించిన అనుకోండి అది పార్టీకి అవుట్కమ్ చూపించిన 100% పార్టీని రివార్డ్ చేస్తుంది. అదే వారి విషయంలో జరిగింది. వారు పీసీసీ అధ్యక్షుడు వారు పగ్గాలు తీసుకున్నప్పుడు పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే, తర్వాత వారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించరు, పాదయాత్రలు చేశారు, మీటింగ్ పెట్టారు, కాంగ్రెస్ పార్టీ రాదు అనే స్టేజ్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిపెట్టారు కదా. ఆ రోల్ అయితే వారు ప్లే చేశారు కదా. అండ్ పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారిని సీఎం లెక్క. పబ్లిక్ పల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పుడు నా వ్యక్తిగతంగా పగ పార్టీ వచ్చి చేసిర్రు వీళ్ళు వచ్చి మాట్లాడినరు అని చెప్పానంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. అంటే అది కరెక్ట్ కూడా కాదు మనం ఆ రకంగా మాట్లాడుతాం. బట్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో మీ పైన వచ్చిన వన్ అండ్ ఓన్లీ వన్ అలిగేషన్ నేను విన్నది ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో నేను మీ గురించి మాట్లాడినప్పుడు అన్నది ఒకటి. ఇప్పటికైనా మీ నుంచి దీనికి ఆన్సర్ వస్తే ఒక క్లారిటీ ఇచ్చినట్టు అవుతుంది తెలంగాణ ప్రజలకి. బల్మూరి వెంకట్ ఎన్ఎస్యు ప్రెసిడెంట్గా అనేక కాలేజీల ఓనర్లని బెదిరించిండు, పైసలు కుమ్ముకొని తిన్నాడు, అడ్డంగా దోచుకున్నాడు, చాలామంది స్టూడెంట్స్ని అడ్డం పెట్టుకొని వసూళ్లకు పాల్పడ్డాడు, ఇది నిజమా కాదా? నేను ఇవాళ కూడా చెప్తున్నా, ఎవరన్నా ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో అన్నా ఎక్కడన్నా కూడా బల్మూరి వెంకట్ ఇది చేసిండు అని ఒక్కలన్నా బయటికి కాలేజ్ యాజమాన్యం కానీ ఒక స్టూడెంట్ కానీ వెంకటన్న అదని తీసుకుంటా అని ఒక్క అలిగేషన్ నా వల్ల నా బాధితులు ఒక్కలన్నా బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ కానీ ఒకటి చెప్పమని చెప్పండి, అది బయటకు వచ్చిన మరుక్షణము నేను ముక్కుకు నీళ్ళకి రాసి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నేను ఇంత బలంగా నేను చెప్పగలుగుతాను. అండ్ నేను ఫస్ట్ డేకి వెళ్ళి నేను ఎట్లున్నా, నేను అదే ఇంట్లో ఉన్నా, నేను అదే స్టేజ్లో ఉన్నా, ఎక్కడన్నా ఒకటి రెండు సందర్భాలు ఎవరన్నా నాకు సాయం చేసిన పార్టీకి సంబంధించి మెటీరియల్ హెల్ప్ చేసి ఉంటారు, లేదన్నా ఏదైనా ప్రోగ్రామ్ పెడుతుందన్నా ఫుడ్ ఆర్గనైజ్ చేసి పెట్టుంటారు తప్ప నా స్వార్థానికి నా వ్యక్తిగతానికి నేను ఇంత ఓపెన్గా చెప్తున్న ఇంటర్వ్యూలో నేను ఎక్కడన్నా నేను ఇది చేసుకున్న ఈవెన్ నా పైన ఆరోపణలు చేసేటోళ్ళు కూడా ఆఖరికి నేను వేసుకునే బట్టలు కూడా మా తమ్ముడు మా అన్న
నా ఇంట్లో నాకు కొని తెస్తారు. నేను షాపింగ్ కూడా పోయి కొనుక్కోను. నాకు కనీసం ఏది ఏందో కూడా తెలియదు. వాళ్ళు తెచ్చి నా సైజ్ ఇస్తే అవి ఏమున్నాయి వేసుకోమంటే వేసుకుంటాను. నేను 100% చెప్తాను. ఎందుకంటే నా ఫ్యామిలీలో మా తమ్ముడు ఏం చేస్తాడు, మా పెన్ని కొడుకు ఈజ్ అ ఫ్యాషన్ డిజైనర్. మా అన్న ఏం చేస్తాడు, హీ హాజ్ అ ఫ్యాక్టరీ. మా వదిన ఏం చేస్తుంది, మా పెన్ని షీజ్ అ గోల్డ్ డిజైనర్. మా మమ్మీ ఏం చేస్తుంది, షీఎస్ ఈజ్ అ కెమిస్ట్, మెడికల్ షాప్ ఉంది. మా బాబాయ్ ఉన్నారు, అంటే ఇంకో బాబాయ్ వాళ్ళ తమ్ముడు, ఆయన హార్డ్వేర్ ఇంజనీర్. నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ మంచి బిజినెస్లో వెల్ సెటిల్డ్. వాళ్ళందరూ నాకు ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు. ఈ రోజు కూడా ఎమ్మెల్సీ అయినాక కూడా నా జీతం పడ్డా ఏది పడ్డా నేను పొద్దున్న లేచి కిందకు దిగాలంటే నా ఇద్దరు స్నేహితులు రంగారెడ్డిలో కిన్షుక్ అని ఒకరు ఉన్నారు, ప్రపంచ అని ఒకరు ఉన్నారు, నా పాత మిత్రులు కొంతమంది ఉన్నారు. ఈ రోజు కూడా నేను డీజిల్ పోయించుకోవాలన్నా, నాకు ఏదైనా కావాలన్నా వాళ్ళకి ఫోన్ చేసి నాతో ఉన్నారు అన్న బండ డీజిల్ పోయించుకోవాలని చెప్పి పోయించుకుంటాను. అండ్ నా ఫోన్ పాస్వర్డ్, నా పర్సనల్, నా దగ్గర నాతో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దేర్ ఇస్ నథింగ్ హైడ్ అండ్ సీక్. నిజంగా మాకు ఏదైనా చేసి న్యాయబద్ధంగా ఏదైనా చేసి నా జీతం పడితే కూడా ఆ జీతం పడ్డాక నా ఫస్ట్ మంత్ శాలరీ ఆల్రెడీ తీసుకెళ్ళి భారత న్యాయయాత్రకు ఇవ్వాలనుకున్నాను. అది ఫస్ట్ మంత్ దానికి ఇస్తానని చెప్పినాను, సెకండ్ ఆరు నేషన్కి ఇస్తానని చెప్పినాను. నాది ఏది ఉన్నా ట్రాన్స్పరెంట్, ఓపెన్ బుక్. నిజంగా ఏదైనా చేసి రేపు పొద్దున్న లీగల్గా, ఎందుకంటే నాతో పాటు ఎన్ఎస్యూ ఎంతోమంది సభ్యులు ఉన్నారు, లీగల్గా చాలా మంది చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేయాలనుకుంటారు, లీగల్గా 100% రేపు పొద్దున వాళ్ళ కోసం మనం చేస్తాను లీగల్గా, జెన్యున్గా. ఇంకా నేను ఒక డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నాను. నేను కూడా ఒక వన్ టూ అవర్స్ డైలీ కేటాయించి నా ప్రొఫెషన్లో హాస్పిటల్ ఏదో ఒకటి నేను కూడా రన్ చేయాలి. బికాస్ నేను నా ఫ్యామిలీని కూడా అయితే నేను చూసుకోవాలి కదా, అట్ ద సేమ్ టైం మా ఫ్యామిలీ, మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా నా రెస్పాన్సిబిలిటీ కదా. సో ఆ చూసుకోనికి నేను చేస్తాను. బట్ ఎక్కడ కూడా దోచుకొని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి నేను ఎవరినైనా తీసుకున్న, నా వల్ల ఎవరైనా బాధితులు ఉన్నారంటే నేను 100% నేరుగా నేనే వారి దగ్గరకు వచ్చి నేను క్లారిఫికేషన్ ఇచ్చుకుంటాను. ఇది ఈ రోజు అది కాదు, నా లైఫ్లో నేను ఏ స్టేజ్కి పోయినా ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, మీ ఛానల్లో నేను చెప్తున్నాను, ఏ స్టేజ్కి పోయినా నేను 100% నేను ఆన్సర్ చేస్తాను. ఐఎమ్ నాట్ దట్ పర్సన్, ఏదైనా అలిగేషన్ వస్తే ఉరికి వెళ్ళిపోయే వ్యక్తిని కాదు. ఏదైనా ఉంటే నేను దాన్ని ఫేస్ చేస్తాను, దాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎందుకంటే నేను పబ్లిక్లో ఉన్నాను కాబట్టి పబ్లిక్ లైఫ్కి సంబంధించి ఏది ఉన్నా 100% నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. రైట్. మామూలుగా ఒక నానుడు ఉంటుంది, శత్రువు బలంగా ఉన్నప్పుడే యుద్ధం చేయాలి, అప్పుడే విజయం చాలా తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ బలహీనపడింది అని చెప్పి ఈ స్థాయిలో యుద్ధం ప్రకటించుకున్నారు, మీకు మీరే సమంజసం అనిపిస్తుందా? మేము బలహీన పడ్డదని చెప్పని మీరు అంటారు, సంతోషం. సరే, బలహీన పడ్డదని చెప్పి మనం అందరం భావిస్తాం. అంటే మీరు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే దాని అర్థం అదే అని. మేము ఎక్కడ కూడా ఎవరిపైన యుద్ధం ప్రకటించలేము. మేము యుద్ధం దేనిపైన ప్రకటించినాం, ప్రజలకి మేము అందిస్తా అన్న సంక్షేమ పథకాలని. ప్రతిపక్ష పార్టీగా మేము ఏమన్నా తప్పులు చేస్తే అసెంబ్లీకి వచ్చి మీరు మా తప్పుల్ని ఎత్తి చూపండి అనే ఒక గౌరవాన్ని ప్రతిపక్ష పార్టీ నాయకునిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. చర్చకి రాకుండా బయట పోయి ఏదైతే అప్రజాస్వామ్యబద్ధంగా మేము కూల్ చేస్తాము చేసేస్తామనే మాటల్ని మాట్లాడితే, మీరు అసలు మాటలు మాట్లాడితే మేము మీ పైన యుద్ధం చేయనికి వెనుకకి పోము అని చెప్పి చెప్పాల్సిన, మేము బాధ్యతగా పనిచేయాలనుకుంటున్నాం. మా బాధ్యతని చాతగానితనంలుగా తీసుకోవద్దు. రెండున్నాయి, ప్రభుత్వము బాధ్యతతోటి పనిచేస్తుంది, దాన్ని చాతగానితనంలోకి తీసుకుంటే 100% దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది, ఆ రకంగా మాట్లాడాల్సి వస్తుంది. కానీ మాది కూడా ఒక పొలిటికల్ పార్టీ, మేమేం సోషల్ ఎన్జిఓ సోషల్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం, మాది ఒక పొలిటికల్ పార్టీ, మేము మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మా కార్యకర్తలకు కూడా మేము బలాన్ని ఇవ్వాలి కదా, పబ్లిక్కి నమ్మకం ఇవ్వాలి, మా కార్యకర్తలకి బలాన్ని ఇవ్వాలి. సో రెండు బాధ్యతలు ముఖ్యమంత్రి గారిపైన ఉంటాయి. యాజ్ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ అండ్ పిసిసి ప్రెసిడెంట్, బోత్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆయనపైన ఉన్నాయి కాబట్టి ఆయన డ్యూటీ అనే చేస్తున్నాం. అండ్ ఆయన డ్యూటీ విషయంలో ఎవరు అడ్డు కట్టేసినా, ఎవరు ఆపే ప్రయత్నం చేసినా ముఖ్యమంత్రి స్థాయిగా పోవాల్సిన అవసరం లేదు. సైనికులుగా ముందు వరుసలో బల్మూరి వెంకట, అనిల్ కుమార్ యాదవ్, కొంతమంది ఈరోజు ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఉన్నారు. నొత్తి శ్రీకాంత్ గారు, మొన్న మా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సభ్యులందరూ కూడా కార్పొరేషన్ చైర్మన్లు. మమ్మల్ని దాటినాక శాసన సభ్యులు, శాసనసభ్యుల తర్వాత సీనియర్ శాసన మండలి సభ్యులు, దాని తర్వాత మంత్రులు, దాని తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇది మా ప్రతిపక్ష పార్టీ నాయకులకి హెచ్చరిక అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి. వారు వారి విజ్ఞతకు వదిలేస్తున్నారు, వారు ఏ రకంగా పరిగణలో తీసుకుంటే ఆ రకంగా. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు కొట్టబోతోంది కాంగ్రెస్ పార్టీ? నన్ను అడిగితే 16 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి. అత్యాశ అనిపించట్లేదా? 17 గెలుస్తుంది అంటే అత్యాశ అవుతుంది, 16 గెలుస్తుంది అంటే తప్పేంది? 16 స్థానాల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలే కదా. అలా అంటే 119 స్థానాల్లో దాదాపు ఒక 80-90 అయినా తెచ్చుకోవాల్సి ఉండేనేమో జనరల్ ఎలక్షన్. మేము అదే పెట్టుకున్నాం టార్గెట్. వి ల్యాండెడ్ అట్ 64, 16 పెట్టుకుంటున్నాం టార్గెట్. నేనైతే 16 అనే అనుకుంటున్నాను. సీఎం గారు 14 గెలుస్తామని కాన్ఫిడెన్స్ తోటి వారు మాట్లాడుతారు.
నన్ను అడిగితే నేను 16 అనుకుంటాను. ఎందుకంటే హైదరాబాద్ ఒకటి మేము ఎప్పుడు గెలవలేదు కాబట్టి ఈ లాస్ట్ ఇయర్స్లో ఇప్పుడు మేము హైదరాబాద్ గెలవలేదు కాబట్టి ఇమీడియట్గా ఇప్పుడు గెలుస్తామంటే అది సాధ్యం కాదు. గట్టి పోటీ ఇస్తాము, ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే ఆడొక మహిళా క్యాండిడేట్ని ప్లేస్ చేస్తే 100% మైనారిటీ ముస్లిం లేడీని ప్లేస్ చేస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గెలిచే ఛాన్స్ ఉంటుంది. బట్ 16 ప్లేసెస్లో 100% వీ విల్ విన్. కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి సేవ చేసిన వాళ్ళు అవ్వచ్చు, పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు అవ్వచ్చు, నాయకులకి ఎలా న్యాయం చేయబోతుంది పార్టీ? ఓ పక్క జగ్గారెడ్డి, ఓ పక్క విహెచ్ గారు, ఫిరోజ్ ఖాన్ గారు, ఇలాంటి అద్దంకి గారు అఫ్కోర్స్, ఇలాంటి వాళ్ళందరూ ఇంకా పదవి కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వాళ్ళకి న్యాయం జరుగుతుంది? మీకు అదే చెప్తున్నా, పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థుల పరిస్థితి ఒక 1 ఇయర్ తర్వాత, ఎందుకంటే టికెట్లు ఆశించి రాని వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీలు ఇస్తామని పార్టీ ఒక లైన్ తీసుకుని దాని ప్రకారం సముచిత స్థానాలు కేటాయిస్తారు. దాంట్లో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది, బలమూరి వెంకట్కి వచ్చింది, అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభ సభ్యునికి వచ్చింది, మా నుత్తి శ్రీకాంత్ అన్న గారికి బీసీ కమిషన్ అవకాశం వచ్చింది, నేర్ల శారద గారికి మహిళా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుత్తి శ్రీకాంత్ గారికి వచ్చింది, నేర్ల శారద గారికి అవకాశం వచ్చింది మహిళా కమిషన్గా, మెట్టుసాయి గారికి ఫిషరీస్ వచ్చింది, మా కిసాన్ సెల్ అధ్యక్షునికి అన్వేషణకు వచ్చింది, బెల్యా నాయక్ గారికి వచ్చింది. చెప్పుకుంటూ పోతే 37 కార్పొరేషన్లు వచ్చినాయి. అందులో డీసీసీ అధ్యక్షులకు వచ్చింది, మా నిజామాబాద్ మోహన్ రెడ్డి అన్నకు వచ్చింది, అయితే ప్రకాష్ రెడ్డి అన్నకు వచ్చింది, ఏది భూపాలపల్లి డీసీసీ అధ్యక్షునిగా. ఇప్పుడు పార్లమెంట్ స్థానాల్లో కూడా తప్పనిసరిగా పార్టీ కోసం కష్టపడ్డల్లోకి వస్తాయి. ఇంకా దీని తర్వాత పార్లమెంట్ తర్వాత కూడా మిగిలిపోయిన జగ్గారెడ్డి అన్నగారు కానీ, సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు అన్నగారు కానివ్వండి, ఇటువంటి వాళ్ళకు కూడా సముచిత స్థానాలు కల్పిస్తారు. ఎందుకంటే చిన్నారెడ్డి గారు ఆల్రెడీ చిన్నన్నకు ఆల్రెడీ సముచిత స్థానం కల్పించారు. దాంతోపాటు వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఏదైతే సంబంధించి అజ్మతుల్లా హుస్సేన్ గారికి ఇచ్చారు. ఎప్పటికెళ్ళో దీర్ఘకాలంగా క్రిస్టియన్స్ రిప్రజెంట్ చేస్తున్న దీపక్ జాన్ గారికి క్రిస్టియన్ దానికి సంబంధించి కార్పొరేషన్ని వారికి ఇచ్చారు. ఒబేదుల్లా కొత్వాల్ గారికి ఇచ్చారు. అంటే ఇంత షార్ట్ స్పాన్లో దాదాపు నాకు తెలిసి 45 కార్పొరేషన్లు, 2 ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ, అంటే ఒక 50 మందిని పార్టీ అకామిడేట్ చేశాను. అండ్ నెక్స్ట్ గ్రేడ్లో జిల్లా లెవెల్లో రాష్ట్ర స్థాయిలో మాకు వచ్చినాయి. ఇంకా మిగతా ఆ 30 మంది 40 మంది, దాని తర్వాత జిల్లా స్థాయిలో, దాని తర్వాత లోకల్ బాడీస్లో, దాని తర్వాత సర్పంచ్లో, ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో, జెడ్పి చైర్మన్లు, గ్రంథాలయ చైర్మన్లు, ఆర్టీఐ దానికి సంబంధించినవి, మీడియా దానికి సంబంధించినవి, ప్రతి పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించిన నాయకులకి 100% కాంగ్రెస్ పార్టీలో వితిన్ 6 మంత్స్ స్పాన్లో, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన విత్ ఇన్ 6 మంత్స్ స్పాన్లో అందరికీ సముచిత స్థానం కల్పిస్తుంది పార్టీ. ఓకే, రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా విషయాలపై స్పష్టత, సూటిగా సుత్తి లేకుండా ఓపెన్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు. నిజంగా చాలా ఓపెన్ డిస్కషన్ జరిగింది, హెల్దీ డిబేట్ టూ. ఎందుకు అంటే ఇప్పటి వరకు నేను ఇంతకుముందు మీతో ఎప్పుడు మాట్లాడలేదు, ఫస్ట్ టైం మాట్లాడాను. మీ ఐడియాలజీస్, కాంగ్రెస్ పార్టీ మీకేం చేసింది, మీరు కాంగ్రెస్కి ఏం చేశారు అనేది. అండ్ అఫ్కోర్స్ మీ ఆధ్వర్యంలో కొత్త రక్తాన్ని మీరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నరసింహరావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ.